హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ రోజు నుంచి ప్రతి వీడియోలో ఎవరైతే ఈ వీడియో లైక్ చేసి అంటే ఈ వీడియో అంటే వాళ్ళు చూసే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్లో టాప్ కామెంట్ ఏదైతే వస్తుందో టాప్ ఇన్ ద సెన్స్ ఎక్కువ లైక్లు వచ్చే కామెంట్ ఏదైతే ఉండదో తర్వాత చేసే నా వీడియోలో ఆ కామెంట్ నేను చదివి దాంట్లో ఏదైనా క్వశ్చన్ ఉంటే దాని గురించి నేను రియాక్ట్ కూడా అవుతా లేదంటే ఆ కామెంట్ చేసిన పర్సన్ ఆ కామెంట్ చదివి ఆ కామెంట్ చేసిన పర్సన్ నేమ్ కూడా చదువుతాను సో కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి స్టార్ట్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే నాకేమనిపించిందంటే ఓం గారు అది ఆదిత్య ఓం గారు శివాజీ గారికి దగ్గరగా కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారా కా సారీ శివాజీ గారిని కాపీ కొట్టడానికి కొంచెం ట్రై చేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది మీకు ఎంతమందికి వచ్చిందో లేదో నాకు తెలీదు నాకు వచ్చింది ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత దాంతోపాటుగా నిఖిల్ మణికంఠని కాపాడాడు దాంతోపాటుగా జనాలను కూడా కాపాడాడు అన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అండ్ వీళ్ళిద్దరి గొడవలో ప్రేరణ వర్సెస్ ఓం రావత్ బా ఓం రావత్ అని వస్తుంది స్వామి ప్రేరణ వర్సెస్ ఆదిత్య ఓం గారి ఇద్దరి గొడవలో ఎవరిది మిస్టేక్ అని మీకు అనిపించింది దాంతోపాటుగా బాత్రూమ్ గొడవలో సోనియా మణికంఠది మిస్టేకా లేకపోతే క్వశ్చన్ చేసిన యష్మి గౌడ ప్రేరణ వాళ్ళది మిస్టేకా అనేది కూడా కామెంట్ చేయండి క్లియర్గా మాట్లాడుకుందాం బేబక్క గురించి మాట్లాడతాం బేబక్క గొడవ మిరపకాయ మొక్క చిన్న కింద పడింది ఆ పడిన దాని గురించి మనోడు ఎందుకు ఫీల్ అయ్యాడు మణికంట అవన్నీ మాట్లాడతాం అన్ని చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేస్తాం షార్ట్గానే అయిపోద్ది ఈరోజు వీడియో రోజు చెప్పేదాన్ని ఎవ ఒక్క రోజు కూడా షార్ట్లే గిట్లే టుడే ఎపిసోడు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వు ఏం వేస్తే మైండ్ బ్లాక్ అనేది స్టార్ట్ అయింది కానీ ఆ మైండ్ బ్లాక్ అయ్యేంత టాస్క్ కానీ మైండ్ బ్లాక్ అయ్యేంత ఈవెంట్ కానీ ఏమి లేదా అది ఎందుకు పెట్టిండు అంటే పాట పెట్టేవాడికి మైండ్ బ్లాక్ అయ్యి ఉంటుంది పెట్టే ముందు అందుకు పెట్టి ఉంటాడు లేకపోతే సంబంధం లేదు యాక్చువల్గా నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే సాంగ్ సూట్ అయ్యేటట్టు ఉంటుంది ఆ రోజు డే అంతా అలా సెలెక్ట్ చేస్తారనమాట అయితే ఒక్కరోజు మాత్రం మేము బిగ్ బాస్ సిక్స్లో ఉన్నప్పుడు ఏదో జరిగింది ఒకరోజు ఎలిమినేషన్ జరుగుతున్నప్పుడు ఒక ఉదయన టాస్క్ సాంగ్ వచ్చిందన్నమాట సా సండే రోజు యాక్చువల్గా సాటర్డే ఉదయాన్నేమన్నమాట మీకు సాటర్డే సండే ఎపిసోడ్ ఒకే రోజు షూట్ అవుతుంది సాటర్డే ఉదయం ఏదైతే మా హౌస్లో సాంగ్ వేస్తారో అది మీకు చూపించరు మాకు అది కూడా కనెక్ట్ అయింది కరెక్ట్గా వాళ్ళు ఏదైతే సాంగ్ వేస్తారో ఆ సాంగ్ రిలేటెడ్ ఉండే అమ్మాయి రిలిమినేట్ అయింది ఆ రోజు మాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఓహో ఇట్టూ కూడా చేస్తారని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా సెట్ అయింది సాటర్డే మీకు చూపించరు కాబట్టి మీకు అనిపించదు కానీ మాకు అర్థమైంది సో అది అయిపోయిన తర్వాత ఎట్లా అనిపించిందంటే సాంగ్లో స్టెప్ వేస్తే ఎట్లా వీళ్ళందరూ సాంగ్లో స్టెప్పులు సరిగా వేస్తే కొంచెం డాన్స్ చేస్తే ఎలిమినేట్ చేస్తాడేమో బిగ్ బాస్ అని చెప్పాడు అన్నంత భయంగా ఎవరు స్టెప్పులు వేయట్లే ఈ సీజన్లో పెద్దగా డ్యాన్స్ వేట్లా ఏదో అలా అటట్టు అంటారు కానీ పెద్ద డాన్సర్లు అది ఏం లేదు నైన్గా ఉంటే నైన్గా పెద్దగా పార్టిసిపేట్ చేయదు విష్ణు ప్రియ ఒక్కడే బాగా మిగతా వాళ్ళందరూ సిల్లీగా వేసేస్తాను ఏదో అంటున్నారు అంత అనిపించట్ల తర్వాత జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది మీ ప్రతి ఎంపికకి పర్యవసానం ఉంటుంది జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది మీ ప్రతి ఎంపికకి పర్యవసానం ఉంటుంది బాగా సెలెక్ట్ చేసుకోండి ఈ సీజన్లో ఇది స్టార్ట్ చేశాడు రెండు రోజులకోసారి ఒకసారి మూడు రోజులకోసారి ఒకసారి డే బై డే అట్లా ఆ స్క్రీన్ మీద ఆ కొటేషన్స్ మారుస్తూ ఉన్నాడు దానికి రీజన్ ఏంటంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అది చూసేవాళ్ళు సంథింగ్ ఓవర్ థింకింగ్ చేసి నా గురించి ఏమన్నా అన్నాడా నన్నే అన్నాడా నేను నిజమే కదా ఇది చేశాను అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు ఆపాదించుకుంటారు అందుకు వాళ్ళు చేంజ్ రావడం కోసం సంథింగ్ వాళ్ళ గేమ్ ప్లాన్ మారద్ది దానివల్ల ఏది కొంతమందిలో నన్నే అన్నాడేమో మనం మార్చుకోవాల్సి వస్తుందని అలా ఏమైనా ఆటను మార్చడానికి కూడా అది ఒక ఒక వన్ అయినా యూజ్ అవుద్ది అని బిగ్ బాస్ టీమ్ నమ్మినట్టు నిజంగా యూజ్ అవుతుంది స్క్రీన్ మీద రాయడం వల్ల వాళ్ళకి వాళ్ళే అనుకుని కొంచెం భయపడి టర్న్స్ తీసుకుంటారు గేమ్లో అలా చేస్తున్నారు మణికంఠ ఆడ దానికాడ పడుకొని బాధపడతాం అనుకోండి ఏంద్రా ఇది అనేసి ఏమైంది ఏంటి నిద్ర పట్టింది అంటే ఏమి నిద్ర పట్టలేదు రాత్రి నా అంతలా నేడ్చి బాధపడి పడుకున్న తర్వాత అదంతా కలనుకొని హ్యాపీగా పడుకుంటే ఉదయం లేసి పృథ్వీ గారిని మొక్కని చూస్తే అరే నాయన ఇక్కడే ఉన్నానా మళ్ళీ ఇంటి కొంపలోనే ఉన్నాననేసి అనేసి చాలా ఫన్నీగా హ్యాపీగా నవ్వుకుంటున్నాడు హ్యాపీగా ఆ హ్యాపీనెస్లో మనోడి హ్యాపీనెస్లో నాకు కనిపించింది అంటే ఇక హ్యాపీగా ఉండాలి అని లేని ఆనందం తెచ్చుకొని నవ్వుతున్నట్టుగా అనిపించింది బాబు అంటే అది అంత నవ్వేమో అతనికి రాలా ఇక హ్యాపీగా ఉండాలని వాంటెడ్గా లేని హ్యాపీనెస్ని తెచ్చుకొని ట్రై చేస్తున్నాడు హ్యాపీగా ఉండడం కోసం అన్న ఫీలింగ్ వచ్చింది ఆ నవ్వు చూసినప్పుడు నెక్స్ట్ సరికి పృథ్వీ ఫేస్ వాష్తో పొలుదముకుంటున్నప్పుడు నిఖిల్ రే ఆగరా ఇప్పుడు దాన్ని వేసుకున్నావా ఆగరా అనగానే మా ఊడు చూస్తున్నాడు దాన్ని వేసుకున్నావా అది ఫేస్ రా దాంతో పొలుదముకున్నాడు అంటే అనగా అందరూ నవ్వుకున్నారు వెంటనే నాకు ఫీజులు ఇలా 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 ట్రింగ్ 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 ట్రింక్ అనేసి నేను బ్యాంక్ కోచింగ్లో ఉన్నాను అనమాట రెండు వేల బ్యా బీటెక్ అయిపోయింది ఎందుకంటే డిగ్రీ చేసి బీటెక్ చేశాను కాబట్టి లెవెన్కి అయిపోవాల్సింది ఆ టైంలో ఖాళీగా ఉండక కొంచెం చిన్న జాబ్ ఒకటి చూసుకుని వెళ్ళి తర్వాత ఆ జాబ్ అనేసి ఒక టూ ఇయర్స్ ఏమో తార్ రోడ్లు వేసే దగ్గర ఆ తారు రోడ్లు చెక్కింగ్లు అవి చేసే దగ్గర పనిచేశాం ఆ తర్వాత వచ్చి బ్యాంక్ కోచింగ్ తీసుకున్నా ఆ టైంలో హాస్టల్లో ఉండ రూమ్లో ఉన్న అనమాట ఆ రూమ్లో ఉన్నప్పుడు మా అల్లుడిది ఒకటి కరెంటు పోయి ఉంటుంది బాత్రూంలో కరెంట్ పోయింది తలస్నానం చేయడానికి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత తలస్నానం చేసి వచ్చిన తర్వాత అయిపోయింది చేసేసి వచ్చేసాను అది అయిపోయింది మా వాడిని అడిగిన అనమాట వచ్చిన తర్వాత చేసి చేసొచ్చే అదే ఆ కొత్త షాంపూ అది ఏం షాంపురా బల వస్తుంది స్మెల్ అన్న ఏంది మా షాంపే ఆడు అక్కడ ఇక్కడ ఇదిగో నా షాంపు ఇక్కడ ఉంది అన్నాడు వాడి దగ్గర ఉండదు నాకు అడుగుండదు వాడి షాంపులో వాడు మరి అది అదేంది నాకు ఉందంటే కంఫర్ట్ అంట ఈ బట్టలకి వేసుకునే కంఫర్ట్ స్మెల్ రావడం కోసం వేసుకునే కంఫర్ట్ నేను లైఫ్లో ఫస్ట్ టైం కంఫర్ట్ అనేది ఉంటుంది ఈ బట్టలకి వాసన వచ్చేది వేసుకుంటారని తెలుసు తెలిసింది వాడన నా బట్టల కోసం తెచ్చుకున్న కంఫర్ట్ మామదిని ఇట్లా అందుకుంటే ప్యాకెట్ దొరికింది అది వేసుకుని చించుకొని పోసుకున్నా అప్పుడే అనుకున్నారా పెద్దగా నొరగ అంటే కొంచెం బ్రాండెడ్ కదా నొరగ తక్కువ వస్తుందేమో వాటర్ సేవింగ్ ఏమో అనుకోని ఉన్నాయి వెంటనే ఇప్పుడుగు అది జరగని నాకు అంత గుర్తుకొచ్చి బాగా నవ్వుకున్నమాట ఆ రోజుల్లో కంఫర్ట్ వేసుకొని తలస్నానం చేసిన తర్వాత వచ్చేసరికి బే కరాటే నేర్పిస్తుంది ఇది ఫస్ట్ టైం కాదు టోటల్గా వంద రోజుల్లో వంద రోజుల్లో కరాటే నేర్చుకోవడం ఎలా అని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడితే అంత డెడికేటెడ్గా నేర్పిస్తారో అదే విధంగా రోజు అదే కరాట ఇదిలు నేర్పిస్తుంది ఏం మార్చట్లా సేమ్ కరాటి ఇది మేము ఒక గురించి స్పెషల్గా ఏందో వీడియోలు చెప్పాయి ఈ వీడియోలు కూడా సందర్భం వచ్చినప్పుడు గట్టిగా చెప్తా విష్ణు నాగమణికఠతో ఏమంటారంటే అంత నామినేషన్ అంత నామినేషన్ చేస్తున్నారని నేను చేయలేదు నాగమణి కంఠతో అంటది అందరూ నేను నామినేట్ చేస్తున్నారని నేను చేయలేదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డౌన్ ఫీల్ అవుతున్నావు చేయలేదు ఈవెన్ నువ్వు ఒక మధ్యలో బ్రేక్ తర్వాత వెళ్తున్నప్పుడు కూడా భోజనం తట్టాను నేను ఎందుకంటే నీ మదర్ రి రిలేటెడ్గా నువ్వు నాతో మాట్లాడేటప్పుడు మన ఇద్దరు ఒకరికొకరు కనెక్ట్ అయ్యాం మదర్ ఇదితో ఎందుకంటే వాళ్ళ మదర్ లేదు వీళ్ళ మదర్ లేరు సో అందుకని కనెక్ట్ అయ్యామనేసి అనేసి నేను జన్యులో నేను ఇష్టపడ్డాను అంతేగాని నువ్వేం ఇలా చేసావు అంటే ప్లీజ్ అది వదిలేసి నాకు బాధేస్తుంది ఎందుకంటే దేని గురించి మాట్లాడుతుంది నీలో తప్పులు అనేసి నీ వెనక మాటలు అన్నావు కదా అది బాధ అంటే దాన్ని వదిలేసే ప్లీజ్ ఇప్పటికే గిల్ట్ ఫీల్ అవుతున్నాను అనేసి రిక్వెస్ట్ చేసి వచ్చి కూర్చున్నాను అయిపోయింది వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అవుతున్నారు బాగా నెక్స్ట్ సరికి ఏం లేదు నాకు ఓవర్ థింకింగ్ బాగా ట్రిగ్గర్ అవుతుంది తెలుసా ఈ షో నుంచి వెళ్ళాక వైఫ్ విల్ నాట్ యాక్సెప్టా ఏంటి నా వైఫ్ యాక్సెప్ట్ చేయదా అసలు మనకంట ఏది నిజం చెప్తున్నాడో ఏది కన్ఫ్యూజన్లో మాట్లాడుతున్నాడో క్లారిటీ రావట్లే ఆడియన్స్కి బిగ్ బాస్ టీమ్ నాకు సార్ ఏమన్నా అడిగితే క్లారిటీ వస్తుందో లేదు వైఫ్ లేదు నా వైఫ్ నాకు కావాలి అంటాడు నా పిల్ల నా నా పాప నాకు కావాలి అంటాడు ఇక్కడ ఏంటో ఇక్కడ చూస్తేనేమో నా వైఫ్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేసి అంటాడు ఇక్కడ ఇక్కడ ఏంటి నా మీద ఒకరు బాధ ఉన్నప్పుడు నేను ఇట్లా నెగిటివ్ నెగిటివ్ అయితే వాళ్ళకి ప్రాబ్లం కదా నేను ఒక్కనైతే ఓకే అంటాడు అంటే వైఫ్ ఈ విడితో ఏంటనో ఉంది అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు మళ్ళీ అక్కడేమో నా వైఫ్ నాకు కావాలి అంటాడు సంబంధం లేకుండా వైఫ్ రిలేటెడ్గా ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్కసారి రిలీజ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది ఏం అర్థం మేబీ ఏమైనా చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయేమో ఆ ఇష్యూల్ని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ ఇష్యూలు సాల్వ్ అని అనుకున్నాడేమో కానీ ఈ ఇష్యూలు పెద్దదే కొద్దీ ఆ ఇష్యూ పెద్ద వద్దేమో అని భయపడుతున్నాడేమో అనుకుంటున్నాను ఆ గొడవలు ఇంకా మన క్లారిటీ లేదు ఆయన పర్సనల్ విషయాలు మనకు అనవసరం కానీ షోలో తీస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం విష్ణు ప్రియా డూ యూ మిస్ హర్ అంటే అనేసి బాధపడడం స్టార్ట్ చేశాడు లైఫ్ ఏమవుతుందో అని భయంగా ఉంది విష్ణు నాది ఓకే నా లైఫ్ ఏం కాదు కానీ నా మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు కదా నా వైఫ్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని ఇబ్బంది అవుతుంది ఏమని బాధేస్తుంది అనేసి దానికి బాధపడుతున్నాడు తర్వాత ఇది అయిపోయిన తర్వాత నిఖిల్ నైనికాతో అబ్బాయి ఏం చేస్తాడు చెప్పు ఈ లవ్ స్టోరీ ఆ నైనిక లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఉంటే అబ్బాయి ఏం చేస్తాడు అమ్మకి తెలుసు కదా ఇంకేంటి ఏ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అది ఇది అనేసి ఎగతాల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు కామెడీగా ఆ టైంలోనే సోనియా వస్తుంది సోనియా బర్త్డే డేట్ మే థర్టీ ఫస్ట్ అంట ఈ నైనికా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బర్త్డే డేట్ కూడా మే థర్టీ ఫస్ట్ అంట అట్లా అది దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు తర్వాత ప్రేరణ నాగమణిఖండతో ఏమంటుందంటే సి నువ్వు అందరికీ దూరంగా వెళ్ళి ఎలా ఉంటావు దూరంగా మాట్లాడకుండా ఎలా కూర్చుంటావు అనేది అందరూ చూసారు నువ్వు కలిస్తే ఎలా ఉంటావు అందరితో అయితే ఎలా ఉంటావు అనేది జనాలు చూడాలనుకుంటుంటారు కలువు అనేసి మంచి సలహా ఇచ్చింది నెక్స్ట్ సరికి బేబక్క బ్యాక్ టు బ్యాక్ పని చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కిచెన్లో ఉదయాన్ని బ్రేక్ఫాస్ట్ చేస్తాను వెంటనే వండాల్సి వస్తుంది వెంటనే గ్యాపే లేకుండా పోతుంది అనేది అంటే ఊరికే కిచెన్లో ఉండగానే మంచి పేరు వస్తుంది అనేసి అందరిలాగా అనుకున్నారు బేబక్క కానీ అక్కడ విషయం ఇప్పుడు అర్థమైంది నాన్ స్టాక్ చేయాల్సి వస్తారనే ఉంటుంది ఎందుకంటే రెండు గిన్నెలు కూరలు పెట్టాలి రెండు గిన్నెలు అన్నం వండాల ఇంకా అది చిన్న విషయం కాదు అది కష్టం తట్టు వీళ్ళు ఎవరు కూడా ఇంట్లో నైంటీ పర్సెంట్ ఇంట్లో ఎవరు వండేవాళ్ళు కాదు ఆ సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి సడన్గా ఉండాలంటే ఇబ్బంది ఉంటుంది ఈవిడ కూడా అదే ఫీల్ అవుతున్నారు బాబు తర్వాత సోనియా సీతతో ఏముంటుందంటే సీత యూ విల్ హ్యావ్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ సీత సోనియా ఉండగా నాగాతో చెప్తున్నారు వాళ్ళిద్దరు నాగ నాగమణి కంటకి నీ ఆడియన్స్ నీకు ఉండుంటారు ఇప్పుడు నువ్వు చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళు హటయ్యే అవకాశం ఉంది నువ్వు నీలాగే ఉండు నీ ఆడియన్స్ నీకు ఎలాగూ ఉంటారు అని నేను సీతా సీతాస్వామి ఇద్దరు చెప్తున్నారు ఇలా ఉంటే కష్టం మనోడు మారితేనే కొంచెం ఇష్టపడతారు జనాలు ఇలా ఉంటే ఇప్పుడు సింపతి వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది ఇదే కన్ను పోతే చాలా సీరియస్గా అతనికి డ్యామేజ్ అయిపోద్ది సో ఇలా ఉండకుండా మారితేనే బెటర్ నాగమణి కంట నెక్స్ట్ సరికి ఓం గారు ఇక్కడ మ్యాటర్లోకి వస్తున్నారు అనమాట నాగమణి కంటతో మాట్లాడుతున్నారు ఆదిత్య ఓం గారు ఏమంటున్నారు హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యాను నీకు ఏంటంటే నీతో జనాలు నిన్ను కాపాడుతారు అని నాకు నమ్మకం ఉంది అది ఖచ్చితంగా నాకు ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను అనేసి అంటాడు ఎందుకు నాకు ఇక్కడ ఎక్కడ తేడాగొట్టిందంటే ఫస్ట్ నాగమణి కంట గొడవేసుకుందే డిస్రెస్పెక్ట్తో ఈ స్పెసిఫిసిటీ నాకు మన పలకదు అదే ప్రాబ్లం ఒక్కోసారి ఎస్ పలకదు ఈ డిస్రెస్పెక్ట్ చేసిందే ఆదిత్య ఓమి అని ఆయన ఫీల్ అయ్యాడు దానికి ఆయనకి హట్ అయ్యాడు కూడా గట్టిగా కానీ ఎప్పుడు ఈ కనెక్షన్ వచ్చిందనేది అర్థం కల ఎందుకు నేనెందుకు నెగిటివ్ యాంగిల్ ఆలోచిస్తున్నానంటే ఇతన్ని ఓం గారిని శివాజీ గారి లాగా చేయడానికి ఏదో ట్రై చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాను అక్కడ పల్లవ ప్రశాంత్ లాగా ఆయన ఉన్నట్టు ఎందుకంటే అతనికి సింపతి వర్కౌట్ అయింది అందరూ టార్గెట్ చేశారని అతని ఫీల్ అవుతున్నాడు నేను అంటాను అందరూ నామినేట్ చేశారు కదా హ్యాపీ ఏడ్చాడు కదా దీనివల్ల ఏమన్నా అతనికి వర్కౌట్ అయిందేమో అదే ఏజ్డ్ పర్సన్ లాగా శివాజీ గారి లాగా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా చేదోడు వాదుడుగా నిలబడితే విధంగా పుష్ ఇవ్వడానికి ట్రై చేస్తే అదే బెనిఫిట్ శివ ఈ ఇతనికి వచ్చి ఇతను కూడా శివాజీ గారిలాగా అంటే ఒక పాపను ముందు నడిపించారనే యాంగిల్ వస్తుంది ఏమని ట్రై చేస్తున్నారో ఏమో అన్న ఆ టెన్ ట్వంటీ పర్సెంట్ నాకు అనిపిస్తుంది అంత తెలివి లేదని మీరు అనుకోవద్దు చాలా తెలివైన వాళ్ళ నేను చెప్తాను ఇంకా ఏమేం జరిగింది అనేది పాయింట్ వచ్చినప్పుడు ఉంది లైవ్ కూడా చూశాను కాబట్టి అలా అనిపించింది నాకు నాగమని కంటే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ అనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మళ్ళీ వస్తుంది నాకు అనేసి నా హోమ్ గారు వెళ్ళిన తర్వాత కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఏడిస్తే బాగోదు అనేసి మళ్ళీ ఏడుపుని కంట్రోల్ చేసుకుంటున్నాడు నాగా తర్వాత బిగ్ బాస్ మీరు క్లాన్ క్లాన్ అంటే మీ వంశాన్ని పెంచుకోవాలి మీ వంశాన్ని సెలెక్ట్ చేసుకోవాలనేసి అందరికీ ఛాన్స్ ఇచ్చి ఆ నబీలకి భాషాబాయికి ఆ తర్వాత వచ్చేసరికి బేబక్కకి ముందు ఛాన్స్ ఇచ్చారు టాస్కులు ఆడి గెలిచి ఓడిపోయారు కాబట్టి వాళ్ళు మీ ముగ్గురు ఎవరి క్లాన్లోకి వెళ్తారని మీరే డిసైడ్ చేసుకోండి అనేసి మీకు ఒక ఛాన్స్ ఫస్ట్ ఇస్తున్నా అని చెప్పగానే వాళ్ళ ముగ్గురు డిసైడ్ చేసుకొని పక్క మాట్లాడుకున్నారు భాషాబాయి సహృదయంతో మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకోండి మిగిలిన నా మకాన్ కూడా నేను ఆ క్లాన్లోకి వెళ్తాను అన్నట్టుగా ఫస్ట్ నువ్వు బేపక్క దేనికి వెళ్తావు అని ఉచితం ఆఫర్లందరికీ ఓవర్ ఆఫర్లు ఇచ్చేసాడు ఆవిడ నిఖిల్ సైడు ఈవిడ ఇతను వచ్చే నైనిక ఇంకా నాకు మిగిలిన మిగిలింది అశ్మిర్ సైడ్ వెళ్తానాడు బిగ్ బాస్ కొంచెం సేపడతారు ఏం చేశారంటే మర్చిపోయా నిఖిల్ రేషన్ మేనేజర్గా సోని అని అపాయింట్ చేశారు అది అనౌన్స్ పేట్ చేశారు తర్వాత సరికి బిగ్ బాస్ శేఖర్ ఎవరి క్లాన్లో వెళ్దామనేసి అడిగాడు ఒక్కొక్కరిని పిలుస్తున్నారు అడుగుతున్నారు శేఖర్ వచ్చి చెప్పేశారు బిగ్ బాస్ నా తప్పులన్నీ ఎస్మికి తెలుసు కాబట్టి ఆ తప్పులు ఎస్మికి తెలిసినప్పుడు నేను వేరే టీమ్లో ఉంటే అవి నా మీద ప్రయోగిస్తాయి కాబట్టి ఆయనతోనే ఉంటాను నేను ఆయనతోనే ఆ అమ్మాయితోనే ఉంటానని అని చెప్పడు ఇదే పాయింట్ని లింక్ చేసి లైవ్లో ఒక మాట అంటాడు భాష నాకు బాగా నచ్చింది నేను ఇక్కడ నేను నామినేట్ చేయను భాష ఎందుకంటే నీ తప్పులు చాలా ఉన్నాయి ముప్పై ఆరు అనేసి ఏదో నెంబర్ చెప్తాడు అన్ని తప్పులు ఉన్నాయి అనగానే ఆయన కూడా నిన్ను నామినేట్ చేయను నేను అనగానే నేను భాష ఉండదు సార్ అయితే ఈసారి నేను నీ టీంలోకి రావాలన్నమాట అది ఇది చూసిన వాళ్ళకి అది సింక్ అవుద్ది అనమాట ఎందుకంటే ఇక్కడ తప్పులు ఉన్నాయి కాబట్టి అవి తెలిసిన యష్మితో ఉంటున్నా అనడు కాబట్టి నువ్వు తప్పులు లేకపోతే కదా నీ టీంలోకి వస్తే ఈరోజు ఈసారి అనేసి ఫన్నీగా అంటున్నాడు తర్వాత సరికి బేబక్ వచ్చింది మంచి లీడర్తో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను ఆ లీడర్ ఎవరైతే నిఖిల్ ప్లస్ నా కిచెన్లో కూడా భాగస్వామి అన్నట్టుగా చెప్పుద్ది అయిపోయింది నబీల్ వచ్చేసరికి బడ్డీస్తో తోడుగా వెళ్దాం అనుకుంటున్నాను అనేసి నైనికాతోనే వెళ్తాడు తర్వాత రిమైనింగ్ వాళ్ళు మీ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీ చీఫ్స్ని ఒప్పించాలి అనేది చెప్తారు అని చెప్పగానే వీళ్ళు బతిలాడుకోవడానికి ప్లస్ చీఫ్లు కూడా కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఆ కాన్వర్జేషన్ అని కొన్ని చూపించాడు యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్రెడీ లైవ్ వీడియోస్లో ఒకసారి ఒక వీడియోలో చెప్పాను బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది ఎప్పుడైతే బిగ్ బాస్ లైన్లో పిలవడుస్తాడో అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ రీజన్స్ చెప్పేసి మీకు ఎవరితో కావాలంటే వాళ్ళు ముందు వెనక వచ్చి చెప్పి వెళ్ళండి అంటే దాంట్లో ఏం పెద్ద ప్లానింగ్ ఉండకపోవచ్చు కానీ బిగ్ బాస్ ఏ వరుసగా పిలుస్తున్నాడు అంటే ఏ టాస్క్లైనా దాంట్లో కొంచెం బిగ్ బాస్ అనుకున్నది జరగడానికి ఛాన్స్ ఉంది అనుకున్నది జరిగేలాగా చేసుకోవడానికి అలా పిలుస్తాడు నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు కూడా ఒక్కొక్కరిని ఆయన ముందు వెనక పిలుస్తున్నాడు ఎందుకంటే అక్కడ న్యాయం జరగదు ఐదు మంది ఐదు మంది నలుగురే వస్తుంది ఆ టాస్క్లో ఏ టీంలోకి నలుగురు రావాలి అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది ఆయన పిలిచేదాన్ని బట్టి ఎందుకంటే వీళ్ళందరికీ కన్వర్స్ చేసిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో పై నుంచి కింద నుంచి ఏ నుంచి ఆ నుంచి అన్నిటి నుంచి వింటాడు కాబట్టి వాళ్ళ కాన్వర్జేషన్లో ఎవరు ఎవరికి ఓకే చేశారు ఎవరిని అనేది బిగ్ బాస్ టీమ్కి బిగ్ బాస్కి అర్థమవుద్దు కాబట్టి దాని ప్రకారం పిలుస్తారు అందుకనే సోనియాని నిఖిల్ టీంలో వెయ్యాలి అని అనుకున్నాడు అని నేను గట్టిగా నమ్ముతున్నాను అందుకని నిఖిల్ టీంలో ఉన్నారు సోనియా లాస్ట్ దాకా వచ్చినప్పుడు సోనియా ఖచ్చితంగా నిఖిల్ టీమ్లేకెళ్ళద్ది అది ఎందుకు ప్లాన్ చేశారో నాకు తెలియదు అందుకే చేశారంటే నాకు గట్టి నమ్మకం మాట్లాడదాం తర్వాత సరికి వీళ్ళందరూ డిస్కషన్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రీజన్స్ చెప్పుకొని మాట్లాడుకుంటున్నారు ఏదో ఒకటి తర్వాత ప్రేరణ నిఖిల్కి నేను టాస్క్లో బెస్ట్ ఇస్తాననేసి అడుగుతాను అందరూ అందరి దగ్గరికి వెళ్ళి అడిగారు ఇక్కడ అక్కడ కొన్ని చూపించారు అంతకుమించి వేరేది ఏమీ లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి హామీలు ఇచ్చారు కొంతమంది హామీలు ఇవ్వలేదు మీరు సెకండ్ ఛాన్సు థర్డ్ చాయిస్ మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని కూడా చెప్పారు ఇవన్నీ అయిపోతే బిగ్ బాస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రేరణ అని ఫస్ట్ పిలిచాడు ప్రేరణ నిఖిల్ అండ్ యష్మి లేచారు వాళ్ళిద్దరి కోసం ఎవరికి అవసరమో వాళ్ళు లేచి నిలబడాలా వాళ్ళు పాయింట్స్ చెప్పుకొని ఈవిడికి ఇక్కడ నిలబడ్డ వాళ్ళకి ఎవరికి ఇష్టమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు వాళ్ళు ప్రేరణ దగ్గర రాగానే ఇద్దరు డిమాండ్ పెరిగింది ఇద్దరు వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్పారు నిఖిల్ వచ్చేసరికి టీమ్గా స్టిక్ ఆన్ ఉంటావు ఏదైనా పాయింట్ ఉంటే దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటుంది అంటూ ఫిజికల్లీ ఫిట్ కూడా ఆవిడ కావాలన్నారు యష్మి వచ్చేసరికి నా క్లాన్కి నువ్వు నెస్సరీ ఖచ్చితంగా ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు ఉంటే బాగుంటుంది అనగా ఆవిడ ఎలాగో యష్మి టీంకి వెళ్ళద్ది యష్మి టీంకి వెళ్ళింది దానికి రీజన్స్ చెప్పిన విధానం ప్రేరణ బాగుంది లైవ్లో ఏం చెప్పదంటే నేను స్ట్రాంగ్ కదా సో ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న నిఖిల్ దగ్గరికి వెళ్తే మేము వన్ సైడెడ్ అయిపోయి గెలిచేస్తాం అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దు కానీ వన్ సైడ్ అవుద్దేమో ఈ సైడ్కి వెళ్తే నేను అతనితోనే ఫైట్ చేయొచ్చు అన్నట్టుగా డీసెంట్ ఆన్సర్ ఇస్తుంది తర్వాత ప్రే నెక్స్ట్ ఆదిత్య గారు వస్తారు నైనిక సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన ఒక్కడే సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన ఆవిడొక్కడే లేస్తుంది ఈ పాయింట్ బాగా వినాలా ఇది కనెక్షన్ ఉందనమాట ఆదిత్య గారు రాగానే నైనిక మాత్రం లేస్తుంది సో నైనికా పాయింట్స్ చెప్పద్ది మీరు పెద్దవాళ్ళు మీరు యొక్క మీ సజెషన్స్ మీ సలహాలు మాకు కావాలి అనేసి తీసుకుంటుంది తీసుకున్నప్పుడు ఏదైనా మాట్లాడాలా అని లైవ్లో అడుగుతారు అందుని ఇంకేముంది మీ ఇష్టం అంటే ఏముంది ఒక్కరే కదా లేచారని ఆయన లైవ్ తీసుకొని వెళ్ళిపోతారు ఇది గుర్తుపెట్టుకోండి దీనికి వేరే పాయింట్ చెప్తాం ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు తర్వాత సరికి నెక్స్ట్ సీత నైనిక సెలెక్ట్ చేస్తుంది రీజన్స్ వచ్చేసరికి నేను ఆల్రెడీ నీకు ఇచ్చాను నువ్వు ఎప్పుడైనా నా టీంలో ఉండాలని చెప్పానుగా నువ్వు రా తర్వాత విష్ణు మణికంఠ వచ్చిస్తాడు మణికంఠ రాగానే నిఖిల్ తీసుకుంటే నిఖిల్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మణికంఠ ఏమంటే నిఖిల్ ఐ వాంట్ హిమ్ టు బీ ఇన్ మై టీమ్ హీఈస్ వెరీ గుడ్ ఇన్ మెంటల్ స్ట్రెంత్ ఐ వాంట్ టు హిమ్ టు ప్రూవ్ అనేసి చెప్తాడు ఛాన్సీ కానీ మనకంటే చాలా హ్యాపీకి ఫీల్ చేసి వెళ్ళిపోతాడు ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడతాం నెక్స్ట్ విష్ణుని చూస్తే విష్ణుని ఊరు తీసుకుపోతే బిగ్ బాస్ నేను అనుకున్నాడు జరుగుతున్నాను బిగ్ బాస్ ఎవరు లేరు అనుకుంటున్నాను లేదు పొరుగుతుందని అనగానే లాస్ట్కి వచ్చి నైన్ కలిసింది లేచి స్ట్రెంగ్త్ మైండ్ దొరికింది ఎంటర్టైన్మెంట్ లేదు ఆ ఎంటర్టైన్మెంట్ నీ దగ్గర వస్తుంది రా అని ఏం ఎంటర్టైన్ చేసింది ఎన్ని రోజులు స్టో ఇప్పుడైనా దీన్ని చూసైనా స్ట్రెంత్ మైండ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేయాలి విష్ణుప్రయ్య ఎందుకంటే ఆ హౌస్ మేట్స్ ఎవ్వరు కేర్ చేయట్లేవండి ఆట ఉంటేనే మాటలు ఉంటేనే నీ దగ్గర విషయం ఉంటేనే హౌస్ మేట్స్ లెక్ట్ చేస్తారు లేవని వెనక తిరిగితే వాళ్ళు కూడా అట్టే అయిపోతారు ఆడియన్స్ చూస్తున్నాడు నీ వెనక కూడా దొరకరు నీకు వాల్యూ కూడా ఎవరు అది ఎక్కడ తెలుస్తుందంటే అంటే లెంత్ అయినా పర్లేదు కొన్ని మాటలు నాకు తెలిసి నేను లైవ్లో చూస్తే చెప్పేస్తాను అది ఎందుకంటే ఈరోజు లైవ్ చూస్తాను ఈరోజు ఆ లైవ్లో ఏం జరిగిందంటే బేబక్క అక్క గురించి నాగమణికంట అండ్ ఆదిత్య బొమ్మ నెగిటివ్గా మాట్లాడుతారు ఎందుకు బేబక్క వంట ఇంకా చేయలేదు బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ చేయలేదు అని పక్కనే ఉన్న సోనియా మాట్లాడుతుంటుంది ఏంటి అక్క ఎక్కడికి వెళ్ళింది ఇంకా వంట చేయలేదు వెళ్ళి వస్తుంటే క్లాస్ పీకించుకుంటావే ఏంటి అనేసి మనకి అంటాడు ఏమంటే ఆవిడ సెంటెన్స్ అడిగితే పారాగ్రాఫ్ రాస్తారు ఆవిడ వదలరు అన్నట్టుగా మాట్లాడతాడు అదేవిధంగా ఇతను మాట్లాడింది నేనేం హట్టింగలేను కానీ తర్వాత ఆదిత్య బొమ్మ ఏమంటారు అంటే పక్కనే ఉండే అది కూడా కాదు ఫస్ట్ కెమెరాలతో కాకుండా మళ్ళీతో మాట్లాడమని కూడా చెప్పాలి అనేసి కామెడీ చేశాడు బాగా క్లోజ్గా ఉంటారు కదా బేబక్తో ఆయన ఫన్ జనరేట్ అవి లేనప్పుడు చేయడం నాకు నచ్చలే కొంచెం అది పెద్ద మాట కాకపోయినప్పటికీ ఈ ఇది బా భాష దగ్గర ఇంకొకరి దగ్గర ఉంటే బేబక్ మీద కామెడీ ఓకే బేబక్ లేకపోయినా కానీ ఇక్కడ ఆదిత్య పక్కన కూర్చున్న మనికంట నెగిటివ్ పాయింట్ మాట్లాడాడు నెగిటివ్గానే మాట్లాడాడు అంటే సెటెరికల్ నెగిటివ్ అది తన ఫ్రెండ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఇంకొకటి యాడ్ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు ఆదిత్య గారు నెక్స్ట్ సరికి ఇది ఎందుకు చెప్పాను తెలుసా ఆవిడ కూడా పాయింట్స్ మాట్లాడక ఆర్గ్యుమెంట్ సరిగ్గా చేయక ఏం మాట్లాడకుండా లైట్ తీసుకునేసరికి కేర్లెస్ అయిపోయారు ఆవిడ చెప్తుంటే ఎవరు వినట్ల మీరు గమనిస్తే నబీల్తో ఒక మాట లేదు చెప్తా ఉంటాయి నబీల్ ఓకే ఓకే మీరు ముందు చేయండి మన ఇద్దరం కలిసి స్కిప్ చేద్దాం నబీల్ నువ్వు కొంచెం బాగా యాక్ట్ చేస్తావు కదా నీకు ఏది ఇంట్రెస్ట్ మనం స్కిప్ చేద్దాం అని బేబాకి అడుగుతూ ఉంటుంది నిన్న మొన్న లైవ్లో సరే ఓకే మీరు రెడీ చేయండి చేద్దాం ఓకే 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 అంటే ఇంకా ఆపేసేయండి ఇక నేను వెళ్ళాను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అందరూ నబీలు ఒక్కరే కాదు బేబక్తో దానికి రీజన్ మనం అక్కడ స్ట్రాంగ్గా లేం హౌస్లో విష్ణుకు కూడా అదే జరుగుతుంది ఇక ముందు ముందు ఇంకా జరుగుద్ది మార్చుకోకపోతే నెక్స్ట్ సరికి అభయ్ వచ్చారు అభాయ్ని నిఖిల్ అండ్ రష్మి కావాలంటున్నారు అభయ్ నిఖిల్ సైడే పోతాను అన్నట్టుగా బిళ్ళ ఇచ్చి అట్టు వెళ్ళాడు సో రీజన్స్ మాత్రం బాగా మాట్లాడదు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు అభయ్ మాట్లాడినప్పుడు బాగా మాట్లాడుతున్నాడు నేను ఆ టీంకి అవసరము నేను స్ట్రెంత్ అవుతాను అన్నట్టుగా చెప్పారు కాబట్టి నేను వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది అలా అని బాగా మాట్లాడేసి పృథ్వీ వచ్చాడు నిఖిల్ నాకు అవసరమని చెప్పాడు యష్మి అవసరమని చెప్పింది యష్మి ఆల్రెడీ నాకు మాట ఇచ్చింది ఇంకెవరు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ సైడ్ వెళ్తాను దట్టు ఇక్కడ పృథ్వీ కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడలేకపోతుంటారు రెండు మూడు పాయింట్లు చెప్తారు ఒకే పాయింట్ చెప్పి ఒకటి మంచిది చెప్తే బాగుంటుంది కానీ మూడు చెప్తారు దాంట్లో ఒకటి తుప్పాస్తు ఉంటుంది రెండు ఒక రకం ఉంటాయి రెండు బాగుంటాయి ఎట్లా ఆవిడని ఫ్యాట్ ఫిట్ అన్నట్టుగా ఉంటుంది ప్లస్ ఈరోజు కూడా ఒకటి ఒక ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఆవిడో నన్ను కన్ఫర్మేషన్ చేసింది రెండో పాయింట్ వచ్చేసరికి ఆవిడ సైడ్ వెళ్ళి ఆవిడ టీం స్ట్రాంగ్ చేద్దాం అనుకుంటున్నాను అది ఇది అని చెప్పాడు మూడో పాయింట్ వచ్చి నన్ను నామినేషన్లోని సేవ్ చేసింది అట్టు నామినేషన్లోని సేవ్ చేస్తే ఉంది నీ తప్ప ఆవిడ కనపడలేదు కూడా సేవ్ చేసినట్టు వాంటెడ్గా సేవ్ చేసింది అన్నట్టుగా ఏదో గ్రూప్ గేమ్ అన్నట్టుగా ప్రూవ్ చేసుకున్నట్టుగా వాటా అండ్ సేవ్ చేసింది అంట సేవ్ ఏం చేసింది నీ పాయింట్లు రాంగ్ అవతరాలు చెప్పిన పాయింట్లు అన్నట్టుగా సేవ్ చేస్తుందని అనుకోవాలి కానీ నన్ను నామినేషన్లో సేవ్ చేసిందంటే మీరు కలిసి అన్నట్టు లేదే వాంటెడ్గా చేసినట్టు ఏదో హెల్ప్ చెప్పండి జాతకాల నెక్స్ట్ వచ్చేసరికి యష్మి నిఖిల్ పృథ్వీ వచ్చి ఐ విల్ టేక్ యష్మి అని చెప్పేసి కదా ఓన్లీ సోనియా మిగిలి ఉంది నేను చెప్పినట్టుగానే సోనియా వచ్చి నిఖిల్ టీంకి వెళ్ళాలని చెప్పింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ సోనియా మిగిలి ఉంది అక్కడ లేయడానికి ఎవరు లేరు హండ్రెడ్ పర్సెంట్ ఏం మాట్లాడకుండా నిఖిల్ టీంకి వెళ్ళాలి సేమ్ సినారిగా అక్కడ ఆదిత్య ఓం గారు వచ్చారు అక్కడ ఓన్లీ నయనిక లేచింది ఇంకేం ఛాన్స్ లేదు నైనిక దగ్గరికి వెళ్ళాలి మాట్లాడకుండా నైనిక దగ్గరికి వెళ్ళిపోయారు సోనియాలో నచ్చే క్వాలిటీస్ ఏంటంటే అక్కడ ఆదిత్య గారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఇక్కడ ఈవిడ కూడా మాట్లాడన అవసరమే లేదు కానీ సోనియా ఈ టైంలో కూడా పాయింట్స్ మాట్లాడి తన నన్ను ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఈ సిచ్యువేషన్ కూడా పాయింట్ మాట్లాడడానికి యూజ్ చేసుకొని అక్కడ కూడా పాయింట్లు మాట్లాడే వెళ్ళింది అవసరమే లేదు అది అది అంటే గేమ్ మీద కసి సంథింగ్ ఆ పాజిటివ్ అప్రోచ్ ఉంది ఆవిడకి అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు యాటిట్యూడ్ అవన్నీ పక్కన పెడితే ఇది ఇలాంటివి నాకు బాగా నచ్చుతున్నాయి మాట్లాడకుండా వెళ్ళ వెళ్ళాల్సిన సిచ్యువేషన్లో కూడా మాట్లాడి వెళ్తుంది కొన్ని పాయింట్స్ వెళ్తే మన గురించి ఏదో ఒక పాజిటివ్ యాంగిల్ వెళ్ళద్ది నేను ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి దాంట్లో బాగా మాట్లాడద్ది కానీ కొంచెం ఓవర్ ఆడ చేసిన గేడ పులి అనేసి బిందు మోదని కాపీ కొట్టినట్టు మాట్లాడడం అది నాకు నచ్చలేదు కానీ మాట్లాడే మాటలు బాగున్నాయి సి అతను బాగా ఉంటున్నాడు అందరితో అది నిజంగా ఫేక్గా ఉంటున్నాడా యాక్టింగ్ చేస్తున్నాడా అని తెలియాలంటే ఈ ఆడపిల్ అక్కడికి వెళ్ళాలి నాతో ఉన్నప్పుడు నాతో లీడర్షిప్ క్వాలిటీస్ నా నాతో పాటు లీడ్ లీడర్ లీడ్ లీడింగ్ పంచుకుంటాడా లేదా ఎలా ఉంటాడు అనేది నేను ఈ ఆడపిల్లు మాత్రం కనిపెట్టగలదనేసి పోతానని మంచిగా మాట్లాడేసి చెల్లిపోయింది ఆ ఆడపిల్ అయ్యి అనేది కొంచెం కాపీ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నెక్స్ట్ సరికి బిగ్ బాస్ నైనికా అండ్ అష్మి టీమ్ ఎవరు బెటర్ అనేది మీకు వెరీ సూన్ టాస్క్లు ఉంటాయి మీరు వెయిట్ చేయండి అనేసి పంపించేస్తాడు తర్వాత విష్ణు వచ్చి వాళ్ళ టీంతో మాట్లాడుతుంటారనమాట నిఖిల్ వచ్చి మార్నింగ్ ఏమన్నాడు తెలుసా మార్నింగ్ అందరూ తిన్న తర్వాత తినడు ఫస్ట్ టైం అట్లా ఎందుకు క్లాన్లోకి మెంబర్స్ కావాలని వాంటెడ్గా వాళ్ళని మజ్జిగి తీసుకునేటికి యాక్టింగ్ చేశాడు అట్లా రోజు అట్లా తినగదా కదా అన్న సెన్స్తో మాట్లాడింది కానీ ఇక్కడ మాట్లాడిన మాటలే ఆల్మోస్ట్ సేమ్ నిఖిల్ దగ్గర కూడా కూర్చొని వెళ్ళి కూర్చొని మాట్లాడింది అక్కడ గుడ్ అనిపించింది సో వెనక మాట్లాడిన మాటలే దగ్గర దగ్గరికి అవే మాటలు అక్కడ కూడా రిపీట్ చేసింది ఇది బ్యాక్ పిచ్చింగ్ చేయలేవడం గుడ్ అనిపించింది ఇక్కడ దాంతోపాటుగా ఓం అంటారు ఆదిత్య ఓం గారు సూపర్ అసలు నైనికా ఆడినట్టు ఫోకస్గా ఎవరు ఆడరని కానీ సీత కాల్నట్టుంది ఎందుకంటే ఆ అమ్మాయికి అమ్మాయి కదా తోటి కంటెస్ట్ నేను అంతలా పూడేసరికి యాక్చువల్గా పూడిందని కూడా కాదు అమ్మాయి ఏంటంటే నీలో టాస్క్లానే కాదు అది సెకండరీ నువ్వు ఫ్రీడమ్ ఇస్తామనిది ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా నిఖిల్ దగ్గర ఫ్రీడమ్ లేదు నిఖిల్ మాట్లాడిన ఎవరని పదే పదే నబీలు సీత వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నారు ఆయన ముందు కాదు పక్కన అనుకుంటూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ నీకు ఫ్రీడమ్ దొరికింది అనేసరికి వీళ్ళకి ఆనందం అనిపించింది నైనికతో ఉండాలనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయిపోయింది ఇదే మాటలు వెళ్ళి విష్ణు నిఖిల్తో స్టార్ట్ చేసింది ఏంటి నువ్వు ఫ్రీడమ్ ఇవ్వవు అందుకని అందరూ నైనికా దగ్గరికి వెళ్ళాలనుకుంటారు తెలుసా నేను ఎక్కడ తక్కువ నీకు మణికంట కంటే నేను స్ట్రాంగ్ కాదా అయినా కూడా నువ్వు మణికంట అనేది తీసుకున్న చూడు అది నాకు నచ్చల నీ దగ్గర ఫ్రీడమ్ లేదు అనేసి చెప్తున్నారు నిజంగానే అతను డామినేట్ చేస్తూ ఉండిండు ఇప్పుడు చేయట్లా ఇప్పుడు ఆల్మోస్ట్ అర్థం చేసుకొని చేంజ్ అవుతున్నాడు డామినేషన్ అనేది ఆల్మోస్ట్ జీరో నిఖిల్ దగ్గర ఆల్మోస్ట్ జీరో అప్పుడు నిఖిల్ కొంచెం హట్ అయ్యి ఇది బిగ్ బాస్ షో ఇక్కడ ఇక్కడ అనుకున్నది ఏం జరగదు నాకు కూడా నేను అనుకున్న టీం ఏం రాలేదు విష్ణు అర్థమైందా డామినేషన్ అంటున్నావు కదా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డామినేట్ మీ నేను డామినేట్ చేస్తున్నానని ఫీల్ అయ్యేవాళ్ళు మీరు కూడా నన్ను డామినేట్ చేయొచ్చు దాంట్లో ఎవడు కాదన్నాడు అంటున్నాడు బాగా మాట్లాడాడు ఇక్కడ నేను డామినేట్ చేస్తాను అన్నప్పుడు నేను మాట్లాడే లోపల నువ్వు మాట్లాడున్నాను నువ్వు నన్ను డామినేట్ చేయి ఎవరు కాదన్నాడు బిగ్ బాస్ అనే షోకి ఎవరైనా ప్రూవ్ చేసుకొని వస్తారో నేను ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ప్రూవ్ చేసుకుని నాకంటే ముందు మాట్లాడానికి సెన్స్లో నిండాయినా చాలా బాగా మాట్లాడు నిఖిల్ తర్వాత వచ్చరికి నాగం మణికంట బేబక్తో అంటున్నాడు అనమాట ఇదొక్క సెంటిమెంట్ ఈ ఈ డిస్కషను క్లారిటీకి చెప్తావు లైవ్లో కూడా చూసాను కాబట్టి యాక్చువల్గా ఏం జరిగిందంటే అతను ఒక మిరపకాయ తీసుకెళ్ళి సంథింగ్ ఏదో గార్డెన్ ఏరియాలోకి వెళ్తుంటే కింద పడిందట కింద పడింది ఇంక తీల ఎందుకంటే భూదేవికి దక్కాలి భూదేవి కింద పడింది తీయూడదు అనే సెన్స్తో తీలేదంటే దానికి ఆవిడ క్లాస్ బిగడం స్టార్ట్ చేస్తారు సీ అది అలా కాదు ఏదైనా ఫుడ్ కదా అట్లా మనం చేయకూడదు కదా ఏదైనా ఇంపార్టెంట్ కదా అది చిన్నదైనా కూడా అది అనేసి ఆవిడ అది అది క్లాస్ బిగ్గడం స్టార్ట్ చేశారు ఇది లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుద్ది అతను చెప్తాడు చిన్నది అని పట్టుచుకుంటున్నారు ఆవిడ అన్నట్టుగా సో ఆ చిన్న మిరపకాయ మొక్క కింద పడ్డందుకు తీలేదు హట్ అవుతుంటే సారీ చెప్తే ఇంకొకసారి అట్లా రిపీట్ చేయొద్దు అని చెప్పింది దీని విషయం మీదే రేపు వస్తుంది ఎపిసోడ్లో ఇష్యూ అయ్యి గొడవ గొడవ వాళ్ళకి క్యాబేజీ ముక్కలో క్యాలిఫ్లవర్ ముక్కలో చిన్న ముక్కలు కట్ చేయాల్సింది కొంచెం సైజు పెరిగింది అనేసి క్లాస్ బిక్కుతూ ఉంటే అప్పుడు రెండు కలిపి చెప్తాడు ఏంటి చిన్న చిన్నవి పట్టించుకుంటున్నారు మీరు అది ఎందాకేమో మిరకాయ అది పడుచుకున్నారు ఇప్పుడు పడుచుకున్నారు అది కింద పడింది దీనికి దీనికి అని అన్నీ కలిపేసి మాట్లాడతాడు చిన్న గొడవ వద్దు ఇద్దరి మధ్య అది రేపు ఎపిసోడ్లో వస్తుందో చూద్దరు హట్టయ్యారనమాట తర్వాత సరికి అలా వేసి చేయొద్దు ప్లీజ్ ప్రతిదీ వాల్యూల్ కదా అనేసి ఆవిడన్న నాగమ్మణి కంటే సారీ చెప్పేసి వెళ్ళిపోయాడు నిఖిల్ అభయ్ పృథ్వీ ఉన్నప్పుడు విష్ణు ప్రియాతో మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ అబ్బాయి నిఖిల్ పృథ్వీ అభయ్ పృథ్వీ కూడా వస్తారు అప్పుడు మాట్లాడతారు అనమాట నిఖిల్ ఏమంటారు తెలుసా ఎవరన్నా తీసుకుంటారు సి విష్ణు నిన్ను ఎవరైనా తీసుకుంటారో నాకు తెలుసు అదేవిధంగా నువ్వు మణికంట కంటే కూడా స్ట్రాంగ్ అని కూడా తెలుసు కానీ మణికంటే ఎవరు తీసుకోరు నేను కాకుండా అందుకనే తీసుకున్నా అక్కడ నేను డామినేషన్ ఏముంది నువ్వు డామినేషన్ డామినేషన్ అను అక్కడ ఏం డామినేషన్ ఉంది నా ఎమోషన్ నీకు అనిపించలేదా పాపము అనేది చూశాను అతను ఎవరు తీసుకోరు అతను బాధపడతాననే ఆ ఇదితో నేను ఎమోషనల్గా ఆలోచించి నేను తీసుకున్నప్పుడు అక్కడ డామినేషన్ ఏముంది ఎమోషన్ కనిపించలేదని చాలా బాగా మాట్లాడాడు నీకులు దానికి ఎమోషనల్ అయ్యేసరికి కొంచెం కన్నీళ్ళు పెట్టడం స్టార్ట్ చేసరికి ఈ అమ్మాయి కూడా ఇంక కరిగిపోయి విష్ణు కూడా ప్లీజ్ అట్లా బాధపడద్దు నువ్వు గమనించావా నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకని నువ్వు అందరికీ చేతులు వస్తుంటే నేను నీకు చేతులు వస్తా ఎందుకంటే ఐ లైక్ యూ అని చెప్తున్నాను అది ఏ యాంగిల్లో వెళ్ళిపోద్దు దాన్ని ఎట్టకట్ చేసి మ్యూజిక్ లేస్తే ఇలాంటి ఎలా ఉంటాయని ఫ్రెండ్లీగా అయిలెక్కి ఉన్నా మ్యూజిక్ వేసి గందరగోళం చేస్తే అది లవ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు కూడా పొట్టి రావచ్చు అదేం లేదు జస్ట్ ఫ్రెండ్లీగా అన్నది ఆవిడ ఇద్దరు కలిసి ఒక షోలో కూడా యాక్ట్ చేశారు కాబట్టి కిరాక్ బాయిస్లో తర్వాత నువ్వు ఇప్పుడు వచ్చి అడిగావు కదా విష్ణు నీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి అడుగుంటే ఇలాంటి సమాధానం నేను చెప్పేవాను కదా నువ్వు అంటే నాకు అభిమానం కాబట్టి నీకు మంచిగా సమాధానం చెప్తున్నా అనేసి చెప్పాడు ఎక్కడ నాకు ఒకటి అర్థమైంది నేను చెప్పిన తమ్ముని ఏదైతే ఉందో మణికంఠాన్ని కాపాడిన నిఖిల్ జనాలను కూడా యాక్చువల్గా ఏంటంటే మణికంఠ కానీ తీసుకోకుండా ఉండుంటే ఎవరిని నిఖిల్ కానీ మణికంఠాన్ని తీసుకోకుండా ఉండుంటే దాని మీనింగ్ ఎవరు తీసుకోకుండా ఉండుంటే మణికంఠ తీసుకుపోతే ఊరు తీసుకోరు కదా మోస్ట్లీ ఎవరు తీసుకోకుండా ఉండుంటే మణికంఠ తీసుకోకుండా ఉండుంటే ఇప్పుడు మణికంఠాన్ని తీసుకోవడం వల్ల నిఖిల్ ఎంత ఏడ్చాడో కొంచెం దానికి వంద రెట్లు మణికంఠ వాడు తీసుకోకుండా ఉండుంటే దానికంటే నిఖిల్ ఈ రెండు మూడు డ్రాపులకు ఆరచడం నిఖిల్కి మంచిదే చూసే జనాలకు కూడా మంచిదే మణికంటా కూడా మంచిదే అనేది నా ఫీలింగ్ ఎందుకంటే నిఖిల్ తీసుకోకుండా ఉంటే బోరు బోరుని ఏడ్చి గందరగోళం అయిపోయి చాలా ఫీల్ అయిపోయి ఎమోషనల్గా ఇంకా డౌన్ అయిపోయాడు దాన్ని చూడడానికి జనాలు కూడా రెడీగా లేరు వరుసగా ఇన్ని ఎపిసోడ్లో సీజన్ ఎయిట్ కూడా పోయేది సో ఒక రకంగా నిఖిల్ మంచి పని చేశాడు జనాలకి కావచ్చు ఈ ఈ ఎపిసోడ్కి కావచ్చు హౌస్కి కూడా తీసుకోవడం మంచిదైంది అది కాపాడి అనేసి పెట్ట లేకపోతే ఎంత ఏడ్చాడు అతను ఏడుపు కంటే ఇతను ఏడ్చిన చిన్న ఎమోషన్ చాలా బెటర్ లేకపోతే ఆయన ఇంకా ఎక్కువేడిచాడు అది నా ఫీలింగ్ తర్వాత సరికి పృథ్వీ వచ్చేసరికి కర్రీ తినడు అది చాలా మిస్టేక్ పృథ్వీ చేసింది కానీ అడిగాను అడిగి తిన్నానంటూ అది కమ్యూనికేషన్ మిస్టేక్ అయింది అడిగి తిన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో అన్నం తింటున్నారు అనేసి కర్రీ తినొచ్చు అంటే కర్రీ తినొచ్చు అంటే కర్రీ అంటే అన్నంలో తింటున్నారు కూడా ఇచ్చారు ఆయన కర్రీ ఆయనకి ఇచ్చిన కప్పు కర్రీ నాలుగు తినేసాడు మళ్ళీ అన్నం లేక ఏం తింటాం ఉందిగా అంటున్నాడు అట్లా కాదమ్మా అది కర్రీ అందరిది కదా అట్లా తినకూడదు అనేది బయపక్క చెప్పలేక చెప్పలే లోపల అనేసి పచ్చిబూతులు వస్తుండే అలా కాదమ్మా అలా తినకూడదు లోపల ఎంత కోపం ఉన్నా దాచుకుని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కర్రీ తినమేంది ఇతను అనేసి ఫుల్ కోపంలో లోపల బయటికి మాత్రం అలా కాదు అట్లా తింటే అట్లా ఇంకోసారి అట్లా చేయొద్దంటే ఆయన హెట్ అవుతా వెళ్ళాడు ఇది నామినేషన్ దాకా తెచ్చినా తెస్తాడు అది ఇప్పుడు ద్విదే మిస్టేక్ కర్రీస్ గిరీస్ లిమిటెడ్గా ఉంటాయి నువ్వు అన్నం లేదు అనుకుంటే కర్రీ సపరేట్గా తింటే ఎట్లా తప్పు బేబక్క ఇంకంతా అయిపోయిన తర్వాత బేబక్క కిచెన్ ఇన్ఛార్జ్ కదా మీరే కదా గ్యాస్ ఆపకుండా వచ్చింది గ్యాస్ ఆపకుండా వస్తే బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఆపాలి మీరే కదా ఇన్ఛార్జ్ అని చెప్తే ఆపిన తర్వాత అయిపోయింది సింపుల్ గ్యాస్ ఆపడం అనేది ఆ హౌస్లోనే కాదు మామూలు హౌస్లో కూడా లేడీసు జెంట్స్ కుక్ చేస్తున్న రిపీటెడ్గా జరిగేది అప్పుడప్పుడు జరుగుద్ది అది ఏం పెద్ద పెద్ద మిస్టేక్ భారీ కాదు కానీ అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే అంత వుడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా డేంజర్ జరిగే అవకాశం ఉందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే అది అయిపోయింది అది అది అయిపోయింది అది వాంటెడ్గా చేసింది ఏం కాదు కానీ దానికి బేబక్క కెమెరాలతో గ్యాస్ ఆఫ్ పోవడం నాకు మిస్టేక్ కావాడు బిగ్ బాస్ ఈ వంట సామాన్ ఆ వంట సామాన్ ఈ రెండు కడిగేస్తాను బిగ్ బాస్ నేను తప్పు చేశాను కదా నేను తీసుకుంటాను తీసుకుంటానని చెప్తుంది బేబక్క ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు ఆవిడ బేబక్క అది వర్కౌట్ కావట్లేదు ఆవిడ మంచిగా అయితే ఆవిడ మంచిది అయితే నాకు అర్థమైపోతుంది అందరికీ అర్థమవుతుంది ఆవిడ బ్యాడేం లేదు కానీ ఆవిడ చేసేది బిగ్ బాస్ రిలేటెడ్ స్టఫ్ ఎక్కట్లా ఎక్కేలాగా లేదు అంత స్టఫ్ ఇవ్వట్లా ఇది కూడా ఏందో నామకే వస్తుంది దీంట్లో ఏముంది అన్నట్టుగా ఉంది నేను పనిష్మెంట్ తీసుకుంటాను అనేది సింక్ అవట్లా ఉందని తర్వాత టవల్ ఇష్యూ జరిగింది ప్రేరణ ఆదిత్య ఓం గారి టవల్ ఇష్యూలో నాకు ప్రేరణ కంటే కూడా ఆదిత్య ఓం గారి మిస్టేక్ అనిపించింది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది యాక్చువల్గా ప్రేరణ టవల్ ఎక్కడి వరకు ప్రేరణ మిస్టేక్ ఉందంటే ఆ టవల్ ఉన్నప్పుడు ఆయన వయసుని కన్సిడర్ చేసి దాన్ని కొంచెం ఇష్యూ పెద్ద చేయడం తప్పు ఆయన వాడాడు అని ఓ సార్ నాది కదా సార్ ఓకే సార్ ఇంక తెలియక చేశారు కదా అనేసి వేరే టవల్ కోసం రిక్వెస్ట్ చేసి అయిపోయింది కానీ దానికి చూసుకోవాలి కదా సార్ అలా అన్నప్పుడు అవతల వాళ్ళకి చిక్కుకున్నట్టు ఈ ఏజ్లో మనం మనం వచ్చింది ఏంటి నన్ను టవల్ దగ్గర అమ్మాయి అట్లా అనకూడదుగా అనేది అది మాత్రం మిస్టేక్ ప్రేరణ దిర్ ఈజ్ నో డౌట్ కానీ దాని తర్వాత ఆదిత్య ఓం గారు పదే పదే ఇద్దరు ముగ్గురు దగ్గర మాట్లాడి దాన్ని గెలికి గెలికి మళ్ళీ వచ్చేసారి చెప్పి మళ్ళీ వచ్చేసారి చెప్పి అప్పుడు నాకు పాత మణికంట స్టోరీ గుర్తొచ్చింది మణికంట కూడా నాగ మణికంటా కూడా సేమ్ కదా ఏదో బాధలో ఉంటే పెళ్ళి మళ్ళీ సారి రెండు మూడు సార్లు చెప్పడానికి ట్రై చేసినప్పుడు అతను ఏంది ఇది అన్నట్టుగా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాడు ఇదే జరిగిందేమో ఆ రోజు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఆ రోజు మనకి ఎన్నిసార్లు సారి చెప్పి చూపించలేదు కాబట్టి ఇది టూ త్రీ టైమ్స్ భాష దగ్గరికి వెళ్ళాడు నబిలి దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత ప్రేరణ దగ్గర రెండు మూడు సార్లు సారి చెప్పాడు దాంతో పాటుగా వీళ్ళు కావాలనే పాయింట్అవుట్ చేశారు వీళ్ళు గ్రూప్ మాడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా గ్రూప్ మాడుతున్నారు వీళ్ళు వాంటెడ్గా చేస్తున్నారనేది రిపీట్ చేస్తా స్టార్ట్ చేశాడు ఈవెన్ భాష దగ్గర పక్కన కూర్చొని వాళ్ళు టీం వర్క్ ఫస్ట్ డే నుంచి అనగానే భాష నాకైతే నాకు అలా అనిపించింది నేను ఎప్పుడు చెక్ చేయలేదు అని లేదు నువ్వు నీ మైకే చెక్ చేయలేవు భాషా బాయ్ నువ్వు అదే చెక్ చేస్తావు అని కామెడీ కూడా చేశాడు సో ఆల్మోస్ట్ శివాజీ గారి గేమ్ను రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అది వర్కౌట్ కాదు శివాజీ గారికి ఆయనకి నక్కకి నాగలోనుకున్నంత తేడా ఉంది యాజ్ ఆఫ్ నౌ మేబీ రేపు మ్యాచ్ చేయొచ్చు దాటిపోవచ్చు ఏదేం జరగవచ్చు చెప్పలేం ప్రస్తుతానికి అంత లేదు కానీ అది అదే గేమ్లో అదే ఇదిలోకి వెళ్తున్నాడు ఆ రోజు మా అమర్ వాళ్ళని ఎలా అయితే గ్రూప్ అన్నాడో ఈయన ఇవి నిఖిల్ వాళ్ళని గ్రూప్ పడడం స్టార్ట్ చేశాడు ఆ రోజు పల్లవ ప్రశాంతికి ఆయన భుజం తట్టాడు ఈరోజు మణికంట భుజం తడుతున్నాడు ఆయన దగ్గర దగ్గరగా ఉంది ఇవన్నీ అది నాకు నచ్చలేదు అంటే దాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేసేసాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ప్రేరణాది మిస్టేక్ ఉంది దానికి మించి ఆదిత్య గారి మిస్టేక్ పెరిగింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది దాన్ని ప్రొలాంగ్ చేసి సారీల మీద సారీలు చెప్పడం ఇవన్నీ పక్కన మళ్ళీ గ్రూప్ అన్నాం నాకైతే వాళ్ళ గ్రూప్ అని అనిపించట్లా ఫస్ట్లో గ్రూప్గా ఉండాలని ట్రై చేశారు కానీ ఈ సోనియా దెబ్బకి మణికఠ దెబ్బకి కొలాబ్స్ అయ్యి ఇంకెందుకురా రానేసి వాళ్ళకే వాళ్ళే మాట్లాడుకోకుండా నామినేషన్లో ఐ డోంట్ లైక్ ప్రేరణ అనేసి యష్మి చెప్పే స్థాయికి వచ్చేసారు వచ్చి యష్మికి ప్రేరణకి నా సంబంధం లేదు ఆయన వాళ్ళిద్దరు ఉన్న కాడ ఉండట్లేదు సో గ్రూప్గా ఉండడానికి భయపడుతున్నారు వాళ్ళు సో వాళ్ళని గ్రూప్ అన్నం వేస్ట్ ఆ జస్ట్ పాత గేమల తీసుకుని వచ్చి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయదు అంటే తప్పు తర్వాత సరికి అయిపోయిన తర్వాత వాళ్ళ వాష్రూమ్స్ క్లీనింగ్గా ఉండట్లేదు ఆ హెయిర్ పడుతుంది యాక్చువల్గా ఏంటంటే ఆ బాత్రూమ్ రెండు ఉంటాయి స్నానాలకి ఈ పక్క రెండు ఆ పక్క లెటిన్స్కి రెండు ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో రెండు ఉన్నప్పుడు ఏంటంటే స్నానానికి వెళ్ళినప్పుడు స్నానం చేసేటప్పుడు హెయిర్ పడుతుంది కదా యాక్చువల్గా గుంపులు ఉందిగా స్నానం చేసి వచ్చేస్తారు ఆ హెయిర్ పాత వాళ్ళ హెయిర్ అక్కడే ఉంటుంది ఆ హెయిర్ వల్ల వాటర్ స్టక్కే ఉంటుంది చూస్తారా దాని కాలుతో ఎలా అన్నమో లేకుండా తీసేసి డస్ట్బిన్ ఉంటుంది డస్ట్బిన్ లేడు చేస్తారు కొంతమంది కొంతమంది మేమెందుకు చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ హెయిర్ పడదాన్ని తీసుకొని దాని మీద డిస్కషన్ పెడుతున్నారు కొంతమంది హెయిర్ పడింది తీయట్లేదు అది ఇది అనేసి గోల గోల పెడుతుంటే ఇక్కడ వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారేమో స్నానం చేసినప్పుడు క్లీన్ చేసుకోవాలంటే కష్టం కదా అది అనేసి యష్మి మాట్లాడుతుంది వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారు కదా అనే మాటలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు సి కొన్ని ఏంటంటే నేను బిగ్ బాస్ సిక్స్లో నేను కూడా నాకు టైంలో క్యాప్టెన్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాట నాకు ఈరోజు మణికంట మాట్లాడినప్పుడు సేమ్ మాట మాట్లాడాడు యాక్చువల్గా ఏంటంటే కొన్ని ఏం చేయాలి టైం ఇవ్వాలి టీకి దాకి కప్ కప్పు ఇక్కడ పెట్టామనుకో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గంట తర్వాత వచ్చి తీస్తే ప్రాణాలు ఏం పోవు అక్కడ కానీ టీ దాగి అక్కడ పెట్టి ఐదు నిమిషాలు వచ్చిన పాసుకు పోయి వచ్చి రాగానే ఈ కప్పు ఎవరు ఎక్కడ పెట్టారంటే చాలా చూపుకుమంటారు ఏందర మన మీద మిస్టేక్ చేసినట్టు కానీ అలాగే హెయిర్ అక్కడ పడ్డంత మాత్రాన నేనైతే నా మెంటాలిటీ అది హెయిర్ అక్కడ పడ్డంత మాత్రాన వాడు తీయకపోతే వాడు మళ్ళీ స్నానానికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు తీస్తాడు లేదా నువ్వు చేసినప్పుడు అక్కడికి కాలుతో ఇట్లా అన్నమో ఇంకొకటి అన్నమో ఇంకొకటి అన్నమా చేయాలా లేదా అందరినీ కూర్చోబెట్టి ఒకసారిగా ఒక్కసారిగా ఇలా చేసుకుందామని చెప్పాలి కానీ ఒక్కొక్కరి కాడికి పోయి చెప్పినప్పుడు యష్మి చేసిన మిస్టేక్ అదే సోనియా దగ్గరికి వెళ్ళి చెప్పింది చెబుతూ ఆడవాళ్ళది ఏదో ఉందంట అందరినీ జనరలైజ్ చేసి చెప్తున్నానంతే ఒకరికి చెప్పినట్టు కదా అన్నాం యష్మి సోనియా చెప్పిన మాటలు సోనియా మాట్లాడే మాటలు పర్ఫెక్ట్ నీకు జనరలైజ్గా చెప్తే అందరిని కూర్చోబెట్టి చెప్పాలి ఇలా చెప్పామంటే ఒక్కరికే చెప్పినట్టుంది అది మిస్టేక్ అలా చెప్పదు దాంట్లో ఏముంది హెయిర్ ఉంటే పడి నెట్టేసి తీసుకుంటారు దాంట్లో తప్పేంటది పెద్ద విషయంలో చేస్తున్నారు హెయిర్ పిన్ ఉంటే ఆ హెయిర్ పిన్ను కూడా ఇక్కడ ఎవరు పెట్టారు ఇక్కడ రెండు రోజుల నుంచి ఉందన్నట్టుగా మాట్లాడుతుంది ఆ హెయిర్ పిన్ అక్కడ ఉంటే ఏమవుద్ది నా పాయింట్ కూడా అది అక్కడ ఏమవుద్ది హెయిర్ గురించి ఒక హెయిర్ పిన్ అక్కడ పెట్టు దానివల్ల ఏమవుద్ది అంటున్నా తెలబాజ చేయాల్సిన విషయం ఏముంది అక్కడ అనేసి అమ్మాయి ఉంటుంది దాంతోపాటు అందరినీ కూర్చోబెట్టి చెప్తే అయిపోద్ది కానీ ఇండివిజువల్గా వెళ్ళి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ చెబితే ఇప్పుడు మా సీజన్లో ఏమైంది తెలుసా ఏమైంది చెప్తానండి మా సీజన్లో అమ్మాయిలు వాటర్ చూసే పీరియడ్స్కి ప్యాడ్స్ అది అమ్మాయిలు అక్కడే బాత్రూంలో పెట్టేశారు అది తీసేయకుండా నేనేం చేశానంటే ఏం చేయకుండా సైలెంట్గా అలా తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసి ఇచ్చాం దాన్ని అలాంటి ఇష్యూలు చేస్తారా అవి తెలియకుండా చేసేసేయాలి ఏముంది అక్కడ అది ఆడబెట్టరు ఇది ఆడబెట్టరు అంటే ఎట్లా అందుకనే అమ్మాయి మాట్లాడిన విధానం రాంగ్ ఇండివిజువల్గా పోయి చెబితే నన్నే అంటున్నారు అనుకుంటారు అది బాగోదు ప్రొడ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది అనేసి ఆ ఫీలింగ్ ఉంటుంది గుంపుగా కొంచెం చెప్పాలి ఇది ఇది బాగా మాట్లాడారు మనకంట వచ్చి మైక్రో ఆర్గాని ఆర్గనైజేషన్ మైక్రో ఆర్గాజమో ఏంది ఆర్గాజమో ఆర్గానిజమా ఏదో అనడా నాకు పదం కూతురు మైక్రో మైక్రో ఆర్గనైజేషన్ అనుకుంటా అంటే చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడం అన్నట్టుగా అన్నాడు అనమాట చెప్తానడే ఒక్క సెకండ్ నాగమనగడు ఏమనిపిస్తుంది అంటే మీరు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ నాకు కూడా అనిపిస్తుంది అంటే సోనియా అంటుంది ఎందుకంటే చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటున్నారు కొంచెం టైం ఇచ్చి తీసుకోవాలా వెంట వెంటనే అనేసరికి అది ఏదో తప్పులాగా ప్రొజెక్ట్ చేసే అవుతుంది అనేసి అన్నాడు బాగా మాట్లాడారు ఇది విన్న తర్వాత యష్మి నేను ఇట్లానే చేస్తాను నాకు నాకు అదేం లేదు ఆ ఉద్దేశం లేదు నేను నా నా మేనేజ్మెంట్ నా నేను మాట్లాడే విధానం మీద అంత మించి హట్ అవుతున్నట్టు చెప్పి వెళ్ళిపోయింది తర్వాత సరికి భాష ఏం లోపల నాకేం బాత్రూమ్ వస్తుంది వీళ్ళేం బాత్రూంలో డిస్కషన్ పెడతా ఉన్నారు ఈ బిగ్ బాస్ టవల్ ట్రవల్ పంపించడం అనేది ఫన్ చేస్తున్నాడు తర్వాత నాకు అనుకంట మాకేమనిపిస్తుంది అంటే క్విక్గా రియాక్ట్ అవుతున్నారు ఇది మాత్రం మా అనుకోండి అని చెప్పిన తర్వాత సోనియా అందరూ ఉన్నప్పుడు చెప్పాలి ఇలాంటి వినంగానే సరే అనుకోండి నెక్స్ట్ అందరినీ పిలిచేసి అబ్బాయి చెప్తున్నాడు బాగా చెప్పాడు అబ్బాయి నీట్గా ఇలా చేయాలి అలా చేయాలి ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చేయము ఎవరి క్లీన్ చేసుకుంటూ ఉండాలి దయచేసి ఆ తర్వాత సరికి బిగ్ బాస్ ఛాలెంజ్లు ఉన్నాయి నైనికా టీము ప్లస్ వీళ్ళ టీము ఇదే పెద్ద పెద్ద డిస్ట్ పెద్ద టిస్ట్ అన్నమాట యాక్చువల్గా ఏదైనా బెనిఫిట్ జరిగితే ఎవరో జరగాల నిఖిల్ టీమ్కి జరగాలి నలుగురు ఉన్నారు కాబట్టి కానీ వీళ్ళిద్దరు ఐదు మంది ఐదు మంది ఉండే టీంకి పోటీ పెట్టి నిఖిల్ టీం నుంచి ఒకరు తీసుకుంటారట వీళ్ళను హీరో విలన్ కొట్టుకొని కమిటీని చంపేసినట్టుగా నిఖిల్ టీంలో నుంచి ఒకరిని తీసేసుకుంటారు అనేది టాస్క్ వీళ్ళిద్దరికి గోల్ టాస్క్ పెట్టారు ఆ లెఫ్ట్ హ్యాండెడ్ అవ్వడం వల్ల ఆయనకి ఈజీ అయ్యి అతను కన్ఫ్యూజ్ అయిపోయి గోల్ కీపర్ ఆదిత్య వదిలేశారు అది గోల్లేకి వెళ్ళిపోయింది వాళ్ళు విన్ అయిపోయారు యష్పీటీ ఇక్కడ ఒక పాయింట్ నేను అబ్జర్వ్ చేసిన అనమాట పృథ్వీది పృథ్వీ ఏమంటారంటే డిస్కషన్ ఆ టాస్క్ స్టార్ట్ అవ్వ ముందు పృథ్వీ డిస్కషన్ వచ్చి ఇప్పుడు బేబక్క ఆడ కీపర్ నిలబడితే కొంచెం కష్టం అవద్దు కొట్టమని అనంగానే ఆ డ్రెస్సు గీసి తగులుద్దేమను ఆయన డ్రెస్ ఒక్కటే కాదు లావుగా ఉన్నారు కదా గోల్ గోల్కి సరిపోతారా ఆడనే సెన్స్లో కూడా మాట్లాడారు అప్పుడు నాకు అనిపించింది దాంట్లో నెగిటివ్ ఎతకట్లేదు నేను లావుగా ఉన్నారని సెన్స్లో అన్నాడని కాదు ఆయన టాస్కులు అంటే నామినేషన్స్ టైంలో ఈవిడు ఫిట్గా ఉన్నారు ఫ్యాట్గా ఉన్నారు కొంచెం దానివల్ల టాస్క్లు ఆడలేకపోవచ్చు అన్నారు కానీ ఈ టాస్క్ మాత్రం ఆవిడ లావుగా ఉన్నారు అనే సెన్స్తో ఈ టాస్క్ ఈ టాస్క్లో ఆవిడని బీట్ చేయడం కష్టమనే పాయింట్ ఆయన నోట్లో వచ్చింది కాబట్టి కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్లో ఏ టైప్లో ఏ కంటెస్టెంట్కి అవకాశం వచ్చి అతనికి ప్లస్ అవుద్ది అనేది తెలీదు ఆ రోజు ఫ్యాట్గా ఉన్నారు అనే పాయింట్ వల్ల నామినేట్ చేశాడు ఈరోజు అదే ఆవిడ అలా ఉన్నారు కాబట్టే ఈవిటి నిలబడితే గోల్ కొట్టడం కష్టమనే పాయింట్ ఆవిడ నోట్లో నుంచి రావడం సూపర్ అనిపించింది నాకు అది గుర్తు వచ్చి చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అబ్బాయి గోల్ కొట్టాడు అతను లెఫ్ట్ అవ్వడం నాకు కన్ఫ్యూజన్ అయిపోయినా లేకపోతే ఆపేసేవాడు అని గోలు అది అనేది ఆదిత్య అనేసి ఫీల్ అవుతూ ఉన్నాడు అది తర్వాత వచ్చేసరికి అబ్బాయిని అందరూ అప్రిషియేట్ చేశారు ఈవెన్ నయనికా కూడా బాగా మాట్లాడింది ఏమన్నదంటే మన అన్నావు కదా నామినేషన్స్లో ఫస్ట్ డే వచ్చినప్పుడు టాస్క్ ఓడిపోయామని బాధ వేసింది అది అది ఇది అది ప్రూవ్ చేసుకోవాలనేసి నాకు ఎప్పుడు తాపత్రయం ఉంటుంది అది లేదు నా బేబక్తో చెప్పారు కదా ఈరోజు అది ప్రూవ్ చేసుకున్నారని చెప్పిన మాటలు బాగున్నాయి అది ఈరోజు జరిగింది సో చెప్పాను కదా కామెంట్స్ చేయండి టాప్ కామెంట్ ఎవరికైతే వస్తుందో ఆ కామెంట్ పేరు ప్లస్ ఆ కామెంట్ దానికి రిప్లై కూడా నేను ఇస్తాను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను యాజ్ ఆఫ్ నో ఓటింగ్ అనాలిసిస్ వీడియో పెట్టాను లైవ్ అప్డేట్స్ వీడియో పెట్టాను అన్నీ పెట్టాను ఎనర్జీ వచ్చేసింది దగ్గు తగ్గిపోయింది ఎనర్జెటిక్గా తయారయ్యాను తాట తీసి వదిలేస్తాను టా ఈసారి రివ్యూస్ మొత్తం కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి హ్యూమరస్గా ఇంకా ఇంకా డోస్ పెంచుకుంటూ మాట్లాడదాం చూడండి వెయిట్ చేయండి